జన నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందుకు మద్దతుగా నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలంలోని చిన్ననాగంపల్లి పబ్బులేటిపల్లి ప్రాంతాల్లో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పాదయాత్ర చేపట్టనున్నారని తెలిపారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో పాదయాత్ర చేపట్టి ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకుని రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రాగానే బీసీ కులాలు 56 కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి అవ్వకు తాతకు ప్రతి ఒక్కరికి ప్రజా సంక్షేమ ఫలాలు అందిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలో ఏర్పాటు చేసిన నవరత్నాల కార్యక్రమం కూడా అమలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి ముందున్నారన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ ఇవ్వని హామీలు కూడా నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన అన్నారు. సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము వెళ్తున్నటువంటి ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ప్రతి కాలనీలో ప్రతి టౌన్లో ఎక్కడికి వెళ్ళినా సంకల్ప యాత్రలో ఫలితాలు బ్రహ్మాండమైన ఫలితాలు కనబడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బ్రహ్మాండమైన పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన మాటలని నెరవేరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు లాగా 600 అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసినటువంటి వ్యక్తి కాదు. బ్రహ్మాండమైన పరిపాలన ప్రజలకు అందిస్తున్నటువంటి గొప్ప యంగ్ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారని ఏ గ్రామానికి పోయినా ఏ కాలనీకి పోయినా కానీ చెప్తున్నారు. ఆనాడు మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అదే పద్ధతిలో ప్రజలు కొనియాడటం చూశాము. మళ్ళీ ఆ తర్వాత అయినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్పతనాన్ని మాట నిలుపుకునేతనాన్ని ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చుకోవటంలో కానీ చదువుకునే బిడ్డల్ని చదివించడంలో కానీ మహిళలకు ఇచ్చినటువంటి మాటను తీర్చేదానిలో కానీ ప్రతి ఒక్కటి కూడా లేబర్కి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయినాయి. ప్రజలు మెచ్చుకుంటున్నారు, నచ్చుతున్నారు, లబ్ధి చేకూరుతుంది మాకందరికి. ప్రజలకి ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అందరికీ కూడా పరిపాలన చాలా గొప్పగా జరుగుతుందని ప్రజలు చెప్తున్నటువంటి మాటలు వింటున్నామే తప్ప చంద్రబాబు నాయుడు లాగా దోపిడితనంతో పరిపాలన చేసినటువంటి వ్యక్తి కాదు. బ్రహ్మాండమైన మనసున్న మానవత్వం ఉన్నటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మానవత్వంతో పరిపాలించారు, ఈరోజు ఆయన కుమారుడు అంతకన్నా డబుల్గా మానవత్వంతో పరిపాలన చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు కొడుకు దోచుకొని తిన్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఆయన 40 ఏళ్ల సర్వీసు, ఆయన ఏదో శుద్ధంగా పరిపాలిస్తాడంటే 2 లక్షల కోట్లు గుటహాస్వా చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ప్రజలు చెప్పటం వింటుంటే మా మన గురించి మా పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గురించి ఎమ్మెల్యేగా మేము చాలా సంతోషపడుతున్నాం.